సిరిసిల్ల టెక్స్టైల్స్ పరిశ్రమ సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది గత రెండు నెలల్లో తొమ్మిది పరిశ్రమలు మూతపడ్డాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది రాష్ట్రంలోనే తొలి టెక్స్టైల్ పార్కును రెండు వేల మూడులో తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో స్థాపించారు ఆధునిక మరమగ్గాలతో నేత కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో చేపట్టిన పార్కులోని పరిశ్రమలు మూతపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది ప్రభుత్వం నుంచి వచ్చే బతుకమ్మ చీరల ఆర్డర్ లభించకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని యజమానులు కార్ రాష్ట్రం ఆవిర్భవించాక మరమగ్గాలకు పని కల్పించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది అయినా అనుకున్న మేరకు ఫలితాలు లభించడం లేదన్న ఆవేదన సిరిసిల్ల జిల్లాలోని మండెపల్లి టెక్స్టైల్స్ పరిశ్రమ యజమానుల్లో కనిపిస్తోంది బతుకమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్లు కేవలం స్థానికంగా ఉన్నవారికి మాత్రమే ఇవ్వాలనే నిబంధన స్థానికులు పెడుతున్నారు ఈ క్రమంలో మండెపల్లిలోని వారికి ఆర్డర్లు వచ్చే పరిస్థితులు లేకుండా పోవడం వల్ల టెక్స్టైల్ పరిశ్రమలకు కష్టాలు పెరిగిపోయాయి తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో డెబ్బై ఐదు ఎకరాల్లో నూట అరవై ఐదు ప్లాట్లు పరిశ్రమలకు ఇరవై వాణిజ్య అవసరాలకు కేటాయించారు పార్కు ప్రారంభించాక ఆరు నెలల్లో డెబ్బై పరిశ్రమలు నెలకొల్పారు వాటిలో సుమారు పదిహేను వందల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు ప్రస్తుతం వీటిలో నలభై పరిశ్రమలు మాత్రమే నడుస్తున్నాయి కేవలం రెండు నెలల్లో పార్కులోని తొమ్మిది పరిశ్రమల్లో సుమారు నూట యాభై మరమగ్గాలు విక్రయించారు నోట్ల రద్దు మొదలు కరోనా వరకు టెక్స్టైల్ పరిశ్రమ అనేక ఒడిదుడుకలను ఎదుర్కొంటోంది రెండేళ్లుగా ప్రైవేటు ఆర్డర్లు భారీగా తగ్గడం ప్రభుత్వ ఆర్డర్లతో కొంత చేయుత లభిస్తున్నా పూర్తి స్థాయిలో నిలదొక్కుకోలేని పరిస్థితి నెలకొంది మే ఒకటి నుంచి మిగిలిన పరిశ్రమలను మూసివేస్తామని యజమానులు నోటీసులు ఇవ్వడంతో కార్మికుల్లో ఆందోళన నెలకొంది ఖాళీ పరిశ్రమలు పార్కు మాత్రమే మిగిలే పరిస్థితి ఏర్పడిన ఏర్పడింది మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించాలని మెరుగైన వేతనాలు అందించాలనే ఉద్దేశంతో గత ఇరవై సంవత్సరాల క్రితం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగింది కానీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే రోజు రోజుకు ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు మూతపడి ఇక్కడ పవర్ లూమ్స్ అన్ని కూడా ఇక్కడ యజమానులు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల ఈ టెక్స్టైల్ పార్క్ పై ఆధారపడి పనిచేసినటువంటి దాదాపు పదిహేను వందల మంది కార్మికులు తమ ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఉంది మరి ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే దాదాపు ఇరవై ఇరవై ఐదు యూనిట్లకు సంబంధించిన మూడు వందల రూమ్స్ కూడా ఇక్కడ నుంచి తరలి వెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ యజమానులు గవర్నమెంట్ అధికారులు అందరూ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కలిసి కుమ్ముఖి పార్కును అమ్మేసుకునే పరిస్థితులు ఏర్పాటు చేసిండర్థమైతుంది నూట ఇరవై పరిశ్రమలు నడిచినాయి స్టార్టింగ్ లా ఇప్పటికీ అందులో ఇరవై పరిశ్రమలే నడుస్తున్నాయి అందులో కూడా సగమే నడుస్తున్నాయి ఆ ఉన్న ఇరవై పరిశ్రమలు కూడా మేము ఒకటో తారీ నుంచి బంధు పెట్టుకుంటామని చెప్పేసి యజమానులు నోటీస్ ఇవ్వడం జరిగింది మరి రోజుకు రెండు మూడు వందల పని చేసుకునే కార్మికులు ఆయనతో ఉపాధి లేకుండా చేస్తే ఏం చేసి బతకాలి అని చెప్పేసి మాకు చాలా విచారమ కలుగుతుంది దీని మీద ఇంతకుముందు చిరుచులలో ఒకప్పుడు ఆ ఆకలి చావులు ఉరి వేసుకుని ఎట్లా అయిందో మరి అదే పరిస్థితి వచ్చేటట్టు ఉంది బయట పోయి ఏమైనా పని అంటే ఏం పనులు లేవు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలు నడిపించాను నడిపించిన తర్వాత అన్ని రేట్లు అన్నీ పెరిగినాయి బ్యాంక్ వాళ్ళకు అప్పులు అప్పులు కట్టలేక నాకు బా బా బాధగా అనిపించింది అందు గురించి అని చెప్పి ఆత్మహత్యకు కూడా ప్రయత్నం చేశాను వేరే ఇరవై మూడు మందికి రుణమాఫీ అయింది నా ఒక్కరికి మాత్రం ఇంతవరకు కాలేదు నా భార్య పిల్లలు అందరూ నన్ను నిడిచిపెట్టి నేను ఒక్కరినే ఉన్నాను నాకు చాలా బాధగా ఉంది అందరికి మా రుణమాఫీ అయింది నాకు కూడా చేయాలని చెప్పి నా ఒక్క కోరిక నా చేసినట్టయితే నేను కూడా నడిపించుకుంటాను సాంచులు బంద్ ఉండి ఇప్పుడు నా నాలుగు సంవత్సరాలు అవుతుంది చాలు పెట్టుకుందామని అంటే బ్యాంకులో వచ్చి తాళం ఇస్తామని చెప్పి బెదిరిస్తుండ్రు అందుకని అని చెప్పి నేను ఏం చేయలేక ఇలానే ఉన్నాను నాకు రుణమాఫీ అందరిలాగా నాకు కూడా చేస్తే నేను కూడా నడిపించుకొని మంచిగా ఉంటాను అని చెప్పి నా యొక్క పాత్ర రాష్ట్రానికి చెందిన నేత కార్మికులు మహారాష్ట్ర గుజరాత్ ప్రాంతాల్లోని వస్త్ర పరిశ్రమలో స్థిరపడ్డారు టెక్స్టైల్ పార్కు స్థాపించాక ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన వారిని ఇక్కడికి ఆహ్వానించింది రాయితీలతో పరిశ్రమల స్థాపన ప్రోత్సహించింది ఇలా వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చి టెక్స్టైల్ పార్కులో పరిశ్రమలు స్థాపించారు రెండు పేల పదిహేడులో ఇరవై మూడు పరిశ్రమలకు ఆర్థిక చికిత్సలో భాగంగా బ్యాంకులకు చెల్లించే రుణాలు ఏకకాలంలో చెల్లించి ఆదుకుంది జనవరి రెండు పదిహేను నుంచి డిసెంబర్ రెండు పేల ఇరవై వరకు పదిహేను కోట్ల విద్యుత్ రియంబర్స్మెంటు ఇప్పించాలని వస్త్రోత్పత్తిదారులు గత కొంతకాలంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు సిరిసిల్లాలో కానీ టెక్స్టైల్ పార్క్లో మూడు అంచెల వ్యవస్థ ఒకరు వర్కరు ఒకరు ఆసామి ఒకరు సేటు వర్కర్కి వల్ల పదిహేను నుంచి ఇరవై వేల వేతనం వస్తుంది సేట్ల యారు మీద కానీ రా మెటీరియల్ కానీ పెట్టుబడి వాళ్ళు సొంతంగా చేసుకోగలుగుతున్నారు ఇక్కడ వచ్చిన ఆసాము మాత్రం నలిగిపోతుంది వేతనాలు చెల్లించలేకపోతున్నాం పవర్ బిల్లు కట్టలేకపోతున్నాం ఇప్పటికి కూడా పవర్ సెస్ వాళ్ళు కూడా మాకు కోఆపరేషన్ ఆగిర్రు ఇప్పుడు మొత్తం ఫీజులు తీస్తానంటు ఒక్కొక్కరు బకాయి రెండు నుంచి ఆరు లక్షల రూపాయల బకాయిలు ఉన్నాయి తక్షణమే మంత్రి గారు చొరవ తీసుకొని మాకు పవర్ రియంబర్స్మెంట్ ఇస్తే సెస్సు నుంచి ఈ ఫీజులు వీకే కార్యక్రమం పోయి మేము కొంచెం ఉపశమనం కలిగి మా యూనిట్లు మేము నడుపుకోగలుగుతాం ఉన్నది ఆధారం ఒకటే మాకు ప్రభుత్వానికి సంబంధించిన ఆర్డర్స్ ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుంచి మేము ఈ సంవత్సరం మాత్రం మాకు ప్రభుత్వ ఆర్డర్స్ గవర్నమెంట్ కల్పించలేదు ఎందుకంటే సిరిసిల్ల స్థానికులు వాళ్ళు టెక్స్టైల్ పార్కుకు ఆర్డర్ ఇవ్వకూడదు అని చెప్పని ఒక నిబంధనతోటి మాకు ఆర్డర్ రాలేకపోయింది కాబట్టి మంత్రిగారు దృష్టి పెట్టి మాకు కూడా మమ్మల్ని ఆదుకోవాలని మా ప్రయత్నము ఈ సంవత్సరం మాకు జాకెట్ కు సంబంధించిన ఆర్డర్స్ ఇచ్చారు ఈ జాకెట్ కు సంబంధించిన ఆర్డర్ ఆర్డర్ ఒక్క జాకెట్ సిక్స్టీ నుంచి నైన్టీ సెంటీమీటర్స్ ఒక వారం కు సంబంధించిన ప్రొడక్షన్ ఇచ్చారు ఈ వారం ప్రొడక్షన్ మేము చేయలేకపోతాం ఎందుకంటే దానికి సంబంధించిన డాబీ ప్రోగ్రాం కానీ టెక్నీషియన్ ప్రో ప్రోగ్రాం కానీ క్వాంటిటీ ఉంటేనే మాకు అది పడతలవుతుంది ఈ తక్కువ క్వాంటిటీకి మేము ఈ ఖర్చులు పెట్టుకుంటే ఆ ఖర్చులు మేము చెల్లించలేకపోతాం దానివల్ల మేము మూత వేసుకున్నాం టెక్స్టైల్ పరిశ్రమలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు పరిశ్రమలన్నీ మూతపడుతుంటే ఆధునిక మరమగ్గాలను నెలకొల్పేందుకు తరలించినట్లు వివరించారు రెండు వేల పదిహేడు నుంచి వీళ్లకు ప్రభుత్వ ఆర్డర్స్ ఇచ్చుకుంటూ దాదాపు నూట ఎనభై ఏడు కోట్ల ఆర్డర్స్ ఇప్పటిదాకా ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో కూడా బతుకమ్మ చీరల ఆర్డర్ దాదాపు ఇరవై ఐదు లక్షల మీటర్లు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు కొన్ని ఇబ్బందులతోనే ఆర్డర్ తీసుకోలేదు ఇంకా గురించి ప్లస్ ఆర్డర్ కూడా తక్కువ ఉంది చెప్పి ఆర్డర్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతున్నది ఇది రావాల్సిన విద్యుత్ సబ్సిడీ కూడా ప్రభుత్వం వారు చేయాలని కోరుతున్నారు మా మా కార్యాలయం నుంచి అయితే అన్ని ప్రతిపాదనలు పంపించడం జరిగింది ప్రభుత్వం వారు వారి పరిగణన చేసుకుని తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తుంటారు గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక చెన్నై లోరా వస్త్ర పరిశ్రమకు నెలలో వినియోగించిన యూనిట్లలోనే రాయితీలు ఇస్తున్నారు రాష్ట్రంలో మాత్రం ముందు చెల్లిస్తే ఆ తర్వాత రీఎంబర్స్మెంట్ చేస్తారు ఇది పరిశ్రమల యజమానులకు భారంగా మారింది